కోనరావుపేట మండలంలో గల్ఫ్ బాధిత కుటుంబాలను ఎన్ఆర్ఐ పాలసీ సాధన సమితి అధ్యక్షులు దొనికేని కృష్ణ ఆదివారం పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన చక్రాల రాజయ్య 2 నెలల క్రితం గల్ఫ్ నుంచి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో గుండెపోటుతో చనిపోయారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ఇతర దేశాల్లో ఉండే వలస కార్మికులు దాదాపుగా 2,70,000 రూపాయలు గల్ఫ్ బాధిత కుటుంబాలకు గల్ఫ్లో ఉండే ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వలస కార్మికులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కుటుంబ పోషణ కోసం ఇతర దేశాలకు వలస వెళ్లి ఇంటికి వస్తున్న క్రమంలో పన్నుల రూపంలో ప్రభుత్వానికి డబ్బు చెల్లిస్తున్నారు కానీ తెలంగాణ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఎలాంటి సహకారం అందించడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి గల్ఫ్ కార్మిక కుటుంబ సభ్యులతో కలిసి ర్యాలీ చేసి ఎన్ఆర్ఐ పాలసీపై అవగాహన కల్పించారు. రవి జగన్ ఎడల్ ప్రసాద్ మొత్తం సౌదీ శాఖ ఇచ్చినట్టే, ఎవరు చేసినా సౌదీ శాఖ చేసినట్టే, మొత్తం జీడబ్ల్యూ సంస్థ చేసినట్టే. సో చేసిన మీకు ఈ కుటుంబ సభ్యుల ముందర నేనే పాదాభివందనం తెలియజేస్తున్నా. ఎందుకంటే మాకు నిన్న కూడా నిర్మల్ డిస్ట్రిక్ట్ కడెం మండలం నర్సాపూర్ గ్రామంలో సౌదీ శాఖ అబుదాబి దుబాయ్ శాఖ కలుపుకొని దాదాపు 2,72,000 ఇచ్చింది. 2,72,000 మనం కష్టపడ్డ కార్మికులం కలిసి మంచుకో రూపాయి వేసుకొని ఇస్తున్నాం. ఇది ప్రభుత్వం చేయాలి. ఈ పని సిగ్గుశరం ఉంటే కేసీఆర్ గారి ప్రభుత్వము ఇది చేయాలి. తెలంగాణ ప్రభుత్వము దగ్గరుండి ఆదుకోవాలా. రమేష్ బాబు గారు జర్మన్ నుండని, అమెరికాలో ఉండని, లండన్ ఉండని, ఎక్కడన్నా కలుపు మనకేంది? ఆయన ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యేగా గెలిచిండు కదా, ప్రజల్ని పట్టించుకోవాల్సింది రమేష్ బాబు గారే కదా. రమేష్ బాబు గారు ఇకనైనా అని ఈ ఎన్ఆర్ఐ పాలసీ గురించి అవిడ గురించి వ్యాసాలు రాసుకుంటే కూర్చున్నాడు కాదు సారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ సంస్థాగతంగా స్థానికంగా దగ్గరకు వచ్చి కుటుంబాన్ని ఆదుకోండి. ప్రభుత్వం నుంచి 5 లక్షలు 10 లక్షలు ఇప్పించి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించి ఆడపిల్లకు పెళ్ళి అయ్యే వరకు నిలబడండి. అప్పుడు గ్రేట్ అంటాం, మీకు సెల్యూట్ చెప్తాం ఖచ్చితంగా.